idiot. Dorakaida, Vedavallara. Nalugela nunchi nalugu lakshala tagalesi vetukutunna. Inka na manavadu dorakaledantunnara. Tappakunda dorukutadane maa namakam. Endukantara, aa pasivadu nenu palana Rao Bahadur Gangadharan gari manavanni ani ye dare boyadu cheppina chalu chinnaga teesukochi ikkada dinchutadu. Idigo Pandranga Rao. Okavela naa manavadu dorakapothe నేను కొడుకును పెంచుకుంటానని భ్రమపడుతున్నావేమో అది మాత్రం చస్తే చేయను వాడు దొరకకపోతే ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా ఏ అనాహాస్యమనుకు రాసిపరేస్తా అమ్మా మీరంత మాట అనకండి నిద్రాహారాలు మానేనా సరే బాబు కోసం వెతుకుతాం మీరు మాత్రం మనస్సుపాడు చేసుకోకండి మనశ్శాంతి నా మనవడు దొరికే వరకు నాకు మనశ్శాంతి ఎక్కడిదిరా వెళ్ళండి వెతకండి ఎన్ని లక్షలు ఖర్చైనా సరే వాడు దొరికి తీరాలి ఏమిటండి పర్సంటేజ్ మరీ తగ్గిపోయింది ఇదిగో లింగం నీ గొడవ ఎప్పుడు ఉండేదగా ఉంచు ఇవాళ క్లబ్ లో పెద్దాట ఉందయా వెళ్తున్నాను నాకు ఇవాల్సి వచ్చేసరికి ఏదో పెద్దాట అనడం మీకు అలవాటు అయిపోయిందండి సుఫాండు క్లబ్ బయలుదేరుతుంటే ఈ దరిద్రుడు ఎవరా ఎదురొచ్చాడు రై ఎవరు నువ్వు ఏం కావాలి ఇదిగో చదవయ్య రావు బహదూర్ గంగాధరం గారికి ఈ పసికందు మీ మనవడు లింగం ఇట్రా ఆ ఉత్తరం ఇంకే రాసిందా చదవయ్య ఈ పసికందు మీ మనవడు అబ్బా అది నా చదివే కదా మిగతా చదువు మీ ఆస్తికి వారసుడని వీడిని మీ దగ్గరికి పంపడం లేదు నేను కూడా మీ అబ్బాయిని చేరుకునే సమయం ఆసన్నమైంది మీరు కొంత దయ ఉంచి వీడికి ఏదైనా చదువు సంఖ్యలు చెప్పించుతారేమోనన్న ఆశతో మీ దగ్గరకు పంపుతున్నాను వీడిని కూడా మీరు క్షమించలేకపోతే ఆదరించలేకపోతే వదిలివేయండి మీరెవరో వాడెవరో ఇంతవరకు వారికి కానీ ఇతరులు ఎవరికి కానీ నేను చెప్పలేదు ఇట్లా మీ కోడలు సుశీల చంపింది అది చచ్చింది కాకుండా ఈ ఉత్తరంతో మన ఇద్దరిని చంపింది ఓ పని చేద్దాం ఏమిటిది ఇక మీరు నిశ్చింతగా ఉండండి అమ్మయ్యా లింగం మరి వీడి సంగతి దారి తప్పించేద్దాం బాబు నీకు తాతయ్య కావాలా అవును మీ తాతయ్య ఇంత చిన్న ఇంట్లో ఉండడు అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఉంటున్నాడు అక్కడ తీసుకెళ్తాను వస్తావా మా మంచి బాబు తాత కావాలా అమ్మా అదిగో ఆ బంగ్లాలో ఉన్నాడు తాత వచ్చి నిన్ను తీసుకెళ్తాడు ఇక్కడ కూర్చో ఎక్కడికి వదలకు ఏమ్మా పాండంగరావు గారు ఇక అంతే అయిపోయింది ఆడి రాత్రులు ఏ తాత రాసినాడో లే రావాయ ఎక్కడ గుర్తు నేర్చుకున్నాయి బాబు ఏమైంది బాబు ఏమైంది ఏమైంది బాబు అరే నువ్వు వస్తావని అన్న ఇక్కడ కూర్చోబెట్టేసి వెళ్ళిపోయారు నేను వస్తానని నువ్వు వస్తావనే తాతయ్యా అవును బాబు అవును నీకు పిల్లలు లేరు ఈ బాబును పెంచుకోమని ఆ భగవంతుడే పంపించుంటాడు దేవుడేనయ్యా నిజంగా దేవుడే పంపించాడు ఆ ఏడుగుండ వాడు పంపించాడు నా రాజా నా బంగారు కొండ కొడుకులు లేని మాకు మనవండిచ్చు నీ లేనే లేని తండ్రి నా రాజాని నిజంగా రాజాలాగే బ్రతికేటట్లు దీవించు నీ సిగ్గు శివడా దిక్కు మొక్కు లేనడు దొరికే నాడు ముసిపోతుంటే మరి నువ్వెందుకే కళ్ళప్పటి సరే పనికి అలా చూస్తున్నావు ఏమిటే వాగుతున్నావు తడికాపు నుండి వాగితే సరే ధైర్యం ఉంటే బయటకు వచ్చావే రా బయటికి అంటారే రాలే
అనుకుంటావే నీ పాటికి నువ్వు నలుగురు వెళ్ళపోవా నీ పేరేంటి లక్ష్మి నీ పేరు రాజా బాబు రాజా ఈ బొమ్మ బాగుందా రాజా నా దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి రోజు మన ఇద్దరు ఆడుకున్నావా లక్ష్మి లక్ష్మి ఏంటి ఇవాళ బడికి వెళ్ళమాక చిన్నగా సముద్రం పట్టుకొచ్చి ఓ అలాగే రాజా రా చిప్ప ఇప్పుడే వచ్చేది నీకోసం ఎంతసేపటి నుంచి కాసుకున్నానో తెలుసా కోపం వచ్చిందా నీకోసం లడ్లు తీసుకొచ్చానుగా హై లడ్లే తిను ఆహా నాకు ఇలాగొద్దు దీంట్లో సగం దీంట్లో సగం ఏ అవును ఇక మీద మనం ఏది తెచ్చుకున్నా మనకి ఏది దొరికినా ఇద్దరికి సరిసగం సరేనా ఏదైనానా ఓ ఏదైనా సరిసగమే మరి ఎప్పుడు మాట తప్పవుగా మాట తప్పను ఇదిగో ఇందులో నా సగమే నేను ఇందులో నీకు సగం ఇస్తా అయితే ఎట్లా పగలగొడతావు నాకు తెలుసుగా చూడా